आदाब, जय हिंद, जय भारत। मैं हनान फातिमा, हम आपका हार्दिक स्वागत करते हैं बीटीएस न्यूज चैनल पर। बीटीएस न्यूज चैनल इंडिया की हर सच खबर आप तक पहुंचाते हैं। सीईआर అని సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఇది ఒక పోర్టల్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది ఇది 14th April 2023 సో ఈ పోర్టల్ వచ్చిన తర్వాత ఏంటంటే ఈ రోజు కూడా ఫోన్లు పోతే మనం స్టేషన్కి వచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం ఇవన్నీ ఉండేది సో ఈ పోర్టల్ ద్వారా ఏంటంటే సామాన్య ప్రజలు మీ సేవ ద్వారా అప్లై చేసుకోవచ్చు మీ యొక్క ఐఎంఈ నెంబరు మీ ఫోన్ డిజైన్ ఇవన్నీ కూడా అప్లై చేసుకుంటే మేము ఈ పోర్టల్ ద్వారా దాన్ని వెతికి పట్టుకోవడం జరుగుతుంది సో ఇప్పటి వరకు మాకు మీ సేవ ద్వారా 101 కంప్లైంట్స్ వచ్చాయి వీటిలో మేము ఇప్పటికీ 46 ఫోన్స్ ఇప్పుడు ఈ ఒక్క వన్ మాత్రమే రికవర్ చేయడం జరిగింది దీని ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఫోన్లు పోయినప్పుడు మీరు స్టేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది అని భయపడి చాలామంది రిపోర్ట్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ప్రయాణ తొందరలో ఉండి కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఊర్లోంచి మీ దగ్గర ఉన్న మీ సేవా సెంటర్ నుంచి మమ్మల్ని అంటే మీ యొక్క అడ్రస్ ఎక్కడ పోయింది ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని ఆ పోర్టల్లో మీరు అప్లోడ్ చేస్తే మీరు రావాల్సిన పని లేకుండా మేము యాజ్ ఇట్ ఈస్గా అంటేనే మేము దాన్ని కంప్లైంట్ ఫాలో అప్ చేస్తాము అలానే మీ ఫోన్స్ అనేవి మీకు వెంటనే ఇప్పించడం కూడా జరుగుతుంది దీనికి కోర్టు దాకా వెళ్ళటం ద్వారా మళ్ళీ ఆమె డిపాజిట్ తీసుకురావటం ఇట్లాంటివి అవసరం లేదు అలానే ఏదన్నా 1000 రూపాయలకి 500కి ఫోన్లు అమ్ముతారంటే దయచేసి సామాన్య ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే మీరు దీంట్లో మీరు కూడా పార్ట్ ఆఫ్ ద క్రైమ్ అవుతారు కాబట్టి తక్కువ రేటుకి ఎవరన్నా ఫోన్లు అమ్ముతున్నారంటే మనం దయచేసి తీసుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా నుంచి తెప్పించాం మేము ఇది ఈ ఫోన్స్ అన్నీ కూడా కేరళ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఆంధ్ర అన్ని స్టేట్స్ నుంచి తీసుకొచ్చాం ఈ ఫోన్స్ అన్నీ కూడా కాబట్టి ఎవరు కూడా తక్కువ రేటుకి వస్తుందంటే వాళ్ళు మిమ్మల్ని మభ్య పెడతారు పేరెంట్స్ బాలేదనో వైఫ్ బాలేదనో అమ్ముకుంటున్నాం సొంత ఫోన్లు చెప్తారు బట్ ఇట్లాంటి నమ్మవద్దు దయచేసి కొనొద్దు అలానే మేము ఈ ఫోన్లు పోగొట్టిన కంప్లైంట్స్ విక్టిమ్స్ కూడా చెప్పేది ఏంటంటే మీరు స్టేషన్స్ రావటం కోర్టు దగ్గరికి ఏమీ ఉండదు మీ దగ్గర ఉన్నటువంటి సేవ పోర్టల్ ద్వారా మీరు ఏదైనా మీ సెల్ఫ్ పోగొట్టుకుంటే ఏ ఏరియాలోనైనా సరే మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు మీకు వీళ్ళని తొందరగా మేము డైరెక్ట్గా ఫోన్లు ఇవ్వటం అనేది జరుగుతుంది సో ఇది ఈ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు మా దగ్గర వచ్చిన కంప్లైంట్లు 101 వచ్చాయి మాకు మీ సేవ ద్వారా వాటిలో ఇప్పుడు మేము 46 ఫోన్స్ రికవర్ చేసాము మిగతా కూడా ప్రాసెస్లో ఉన్నాయి ఈ పోర్టల్ ద్వారా ఏంటంటే దొంగిలించబడిన ఫోన్ తీసుకున్న వ్యక్తి దాన్ని ఎప్పుడైతే సిమ్ వేసి వాటం యూజ్ చేస్తాడో అప్పుడు మాకు ఈ దీని గురించి మాకు తెలుస్తుంది అప్పుడు మేము దీన్ని ట్రాక్ చేసి దాన్ని రికవర్ చేయడం జరుగుతుంది సో ఇప్పటి వరకు అట్లా రికవర్ అయిన 46 ఫోన్స్ ముందు డిస్ప్లే చేస్తున్నాము ఇవన్నీ కూడా కంప్లైంట్స్ మేము ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము అభిలాష్ మధుకర్ కుమార్ అనే ఆర్ఎస్ఏ ఇలా ఆర్ఎస్ఏ గారి ఆధ్వర్యంలో టీమ్స్ దాదాపు 8 స్టేట్స్కి వెళ్ళాయి కేరళ వెస్ట్ బెంగాల్ అస్సాం ఆంధ్ర ప్లస్ తమిళనాడు కర్ణాటక ముంబై ఈ ఏరియాస్కి వెళ్ళి టీమ్స్ ఈ 1 మంత్లో మేము ఇవన్నీ రికవర్ చేయాలి ఏంటంటే నేను గాంధీ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ ట్రీట్మెంట్ కొరకు వెళ్ళాను సో అక్కడ ఫోన్ పోయింది అన్నమాట సో ఏం చేయలేని పరిస్థితిలో సో ఏం చేయలేని పరిస్థితిలో ఇక్కడ రైల్వే స్టేషన్ ఇక్కడ వచ్చి కంప్లైంట్ చేశాము సో వీళ్ళు చాలా క్విక్గా అసలు నేను అనుకోలేదు ఇంత ఫాస్ట్గా మన రైల్వే పోలీస్ వాళ్ళు ఇంత రికవర్ చేస్తారని అస్సలు అనుకోలేదు జస్ట్ ఒక ట్రయల్ వెళ్తాము హోటల్లో కానీ అక్కడ ఏదన్నా అవకాశం ఉంటే వస్తుంది లేకపోతే లేదు అనుకున్నాను బట్ మాకు కాల్ వచ్చింది సో మీకు ఫోన్ రికవరీ అయ్యింది కేరళ నుంచి తెచ్చాము అది చెప్పి అసలు నమ్మలేదు బట్ ఇక్కడ వచ్చి చూసేసరికి అసలు
మన తెలంగాణ పోలీస్ అండ్ రైల్వే పోలీస్ ఇంత టెక్నాలజీ అంటే ఇంత టెక్నాలజీ వాడి కూడా తెస్తున్నారంటే ఇట్ ఈస్ వండర్ఫుల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఎఫర్ట్స్ కీపింగ్ బై దిస్ రైల్వే పోలీస్ థ్యాంక్ యూ